सैयद मिसबाह से मिश्र, मैं आपका इस्तकबाल करता हूँ। पटनचूर डीजीपी महेंद्र रेड्डी और एसपी चंद्रशेखर रेड्डी अचानक से पटनचूर का दौरा किया और लॉकडाउन का जायजा लिया। आइए देखते हैं ये रिपोर्ट। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతున్నది. లాక్డౌన్ అమలు పరిచే విధానంలో భాగంగా ఈరోజు నేను సంగారెడ్డి జిల్లా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా లాక్డౌన్ అమలు మంచిగా నడుస్తుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఈ కోవిడ్ మహమ్మారిని జయించాలి అంటే, ఈ వైరస్ చైన్ బ్రేక్ చేయాలి అంటే రోడ్ల మీదకి ఎవరు కూడా అనవసరంగా రావద్దు. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, అట్లాగే పేషెంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ రోడ్ల మీద పర్మిటెడ్ కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రోడ్ల మీదకి ఎవరు రాకుండా లాక్డౌన్ని 100% అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఎవరైతే ఏ పని లేకుండా రోడ్ మీదకి వస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ వైలేట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా పెట్టి వాళ్ళ వెహికల్స్ కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లాక్డౌన్ టైంలో చాలామంది చిన్న చిన్న అవసరాలకు కూడా రోడ్ మీదకి రావడానికి ప్రయత్నం చేయడం ద్వారా అది వైరస్ ఇంకా పెరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి దీని దృష్ట్యా అట్లాంటి మూమెంట్ని కంప్లీట్గా కట్టు చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో, అన్ని పోలీస్ కమిషనరేట్స్లో, అట్లాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఈ లాక్డౌన్ని పకడ్బందీగా మనం అమలు చేస్తున్నాం. రానున్న కాలం